సలాడుకోండి. నమస్తే టు ఆల్ మీ యూట్యూబ్ వ్యూవర్స్. ఈ ఛానల్ని కొద్దిగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఛానల్ లేటెస్ట్ పెట్స్, ప్లాంట్స్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీ ముందు తీసుకొచ్చాడు ఈ నూరు. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈరోజు పీజియన్ హోమ్వర్క్స్ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అనమాట. సో వీడియోని తప్పకుండా చూస్తే, మీరు ఎండ్ దాకా చూస్తే మీకు మంచి కంటెంట్ వస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హోమింగ్ పీజియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఒక చక్కటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ఎవరైతే కాంపిటీషన్స్లో గెలిచారో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కమ్ బర్డ్ షో పెట్టారనమాట, ఓన్లీ ఫర్ హోమర్స్. సో ఇది విజయవాడలో పెట్టారు. నేను వైజాగ్ నుంచి విజయవాడ వచ్చాను ఓన్లీ ఫర్ దిస్ వీడియో, మీ అందరికీ కంటెంట్ తేవాలని. సో తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని చివరి దగ్గర చూడండి, కంప్లీట్ చూపిస్తాను మీకు, మంచి కాంటాక్ట్ నెంబర్స్ ఇప్పిస్తాను, మంచి లాఫ్ట్లు విజిట్ చేద్దాం ఫ్యూచర్లోని. సో మీ అందరి కోసమే వచ్చారు మన ఇక్కడికి. సో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సో మరి ఇంక లేట్ చేయకుండా లెట్స్ వాచ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, ముందుగా ఎవరైతే లెజెండ్స్ ఉన్నారో వాళ్ళందరినీ హానర్ చేశారు. సో షాల్వా అండ్ బొకే ఇచ్చి హానర్ చేశారు విత్ మెమెంటో. సో ఆర్ఆర్ ప్రసాద్ గారు అంటే ఇండియాలో ఎవరు తెలియనారు ఉండరనమాట. ఆల్ ఇండియా హోమర్స్ పీజియన్ ఫెడరేషన్ లో ప్రెసిడెంట్ ఆయన. సో దాని తర్వాత చాలా మంది లెజెండ్స్ వచ్చారు. మనకి చీఫ్ గెస్ట్లో అయితే పళని అప్పన్ గారు, అలాగే దయన్ సింగ్ అన్నాజీ గారు ఏఎంహెచ్సి నుంచి ఫౌండర్ అనమాట వచ్చారు వాళ్ళందరూ. సో చీఫ్ గెస్ట్ నుంచి ఆరిఫ్ గారు, ఉదయ్ కుమార్ గారు, షేక్ అబ్దుల్లా గారు, డాక్టర్ షాకిర్ నోమన్ గారు, మిస్టర్ మంజు యాదవ్ గారు, వైవి నర్సయ్య గారు, రాయేష్ గారు, ప్రేమ్ కుమార్ గారు, సత్య గారు, టిఎస్ ఆనంద్ గారు, రత్న కుమార్ గారు అండ్ గణేష్ హేమ గారు. సో అలాగే కరటి ఈశ్వరన్ గారు కూడా లెజెండ్స్ అందరూ వచ్చారనమాట. సో వీళ్ళందరూ వాళ్ళ యొక్క హోమర్స్ ఫెడరేషన్, హోమర్స్ క్లబ్ల్లోని మంచి పొజిషన్స్లో ఉన్నారనమాట, ప్రెసిడెంట్, సెక్రటరీస్ అనమాట. సో దీని తర్వాత మీకు పీజన్ షో కంప్లీట్గా చూపిస్తాను. అవార్డ్ ఫంక్షన్స్ వచ్చాయి. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ హోమింగ్ పీజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో పెట్టిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. దీని తర్వాత పీజన్ షో కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. సో వీడియోని తప్పకుండా చివరిదాకా చూడండి. మీరు చూస్తే కంటెంట్ తెలుస్తుంది, నచ్చితే ఒక లైక్ చేయండి. సో నెక్స్ట్ అప్కమింగ్ వస్తుంది, చూడండి. సో ఫ్రెండ్స్, మరి టోటల్గా మనకి ఈ అసోసియేషన్లోని అంటే ఆంధ్రప్రదేశ్ హోమింగ్ పీజన్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లోని సో 10-21 హోమర్స్ క్లబ్స్ పార్టిసిపేట్ చేశాయనమాట. సో కడప నుంచి, కర్నూలు నుంచి విజయవాడ, వైజాగ్, గోదావరి, అనంతపూర్, రాజమండ్రి, గుంతకల్, నంద్యాల, కాకినాడ, విజయవాడ, మచిలీపట్నం, హిందూపూర్. సో ఇక్కడ నుంచి చాలామంది మెంబర్స్, క్లబ్ నుంచి మెంబర్స్ వచ్చారనమాట. సో అక్కడ ఆ క్లబ్ల్లో ఏదైతే కాంపిటీషన్స్ పెట్టుకున్నారో వాళ్ళు ఇండివిజువల్గా అంటే రేసింగ్స్ కానీ, అలాగే ఈ రేసింగ్స్ పెట్టుకున్నారో అందులో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ప్రోత్సాహనగా అంటే వాళ్ళని సపోర్ట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ కోసం సర్టిఫికెట్స్ ఇవ్వడం, బర్డ్స్కి ట్రాఫీస్ ఇవ్వడం, అలాగే గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్, ఓవరాల్గా ఛాంపియన్స్ ఉంటారు వాళ్ళకి మంచి ఫోటో ఫ్రేమ్స్. అసలు నేనైతే ఫస్ట్ టైం చూడడం అనమాట. వీళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ, స్టెప్ ఆఫ్ ఇనిషియేషన్ కానీ చాలా బాగుంది. సో మనం మొత్తం ఇండియాలో కూడా ఇలాగే స్టార్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నా ఉద్దేశం. అక్కడికి వస్తే మాత్రం మీరు ఎవరైతే హోమర్ లవర్స్ ఉన్నారో పిచ్చి అయిపోతారు అసలు. సో నేనైతే నెక్స్ట్ మీకు హోమింగ్ ఇంకా ప్రైస్ డిస్ట్రిబ్యూషన్తో పాటు ఈ పీజన్ షో జస్ట్ మీకు చూపిస్తున్నాను రివ్యూ. సో నెక్స్ట్ మీకు డైరెక్ట్ లైవ్లో చూపిస్తాను వాళ్ళు ఎంత ఇంకా ఏ రేసింగ్స్లో ఉన్నారు వాళ్ళందరూ అన్నది. సో చివరి దాకా చూడండి తప్పకుండా వీడియోని. సో ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా చాలామంది ఫ్యాన్సర్స్ వచ్చారు ఇక్కడ హోమింగ్ ఎవరైతే చేస్తారో. సో వన్ ఆఫ్ ద బ్రదర్ని కలిసాం ఇప్పుడు, ఈయన తెచ్చిన బర్డ్స్ ఇవన్నీ తెలుసుకుందాం. బ్రదర్ మీ పేరండి? జగదీష్. జగదీష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మీది ఎక్కడ, ఏ క్లబ్ అండి? కర్నూలు కేకేపీ ఎస్ఎస్ క్లబ్. రైట్, మీరు ఎన్ని బర్డ్స్ తీసుకొచ్చారు ఈరోజు? 4 బర్డ్స్ తీసుకొచ్చాము. 4 బర్డ్స్ తీసుకొచ్చారండి. అన్ని రేసింగ్ ఒకసారి చూపిస్తారా మాకు? ఇది వైట్. ఓకే, దీనికోసం డీటెయిల్స్ చెప్పండి. దీని ఫుల్ సిస్టర్ వచ్చేసి 1 లాక్ షో ప్రైస్ విన్నారు. ఓకే, దీని హాఫ్ బ్రదర్ వచ్చేసి 400 కేఎం లో ఫస్ట్ ప్లేస్మెంట్. ఓకే, 400 కేఎం లో ఫస్ట్ ప్లేస్మెంట్. సో జగదీష్ గారు అదిగోండి, జేడీ లాఫ్ట్ కర్నూలు అనమాట. సో బర్డ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో బ్రదర్, ఇది స్టాక్ బర్డా లేకపోతే రేస్ చేశారా? స్టాక్ బర్డ్ ఇది. స్టాక్ బర్డ్. సో దీని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. స్టాక్ బర్డ్ తీసుకు, ఇప్పుడు ప్రెసెంట్ కాంపిటీషన్ తీసుకొచ్చారు. అవును. రైట్, అంతేనా? సో నెక్స్ట్ ఏం బర్డ్ తీసుకొచ్చారు మీరు? పీటర్ వ్యాండి మార్వెల్ అనేది. ఓకే, ఈ బర్డ్ లో ఇది స్టాక్ బర్డ్. ఓకే, దీని బ్రదర్ సిస్టర్స్ ఎన్ని రేసెస్ అన్ని ఫస్ట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఎన్ని రేజులు చేస్తే అన్ని ఫస్ట్ ప్లేస్మెంట్స్? ఓకే, బ్రదర్స్ సిస్టర్స్? దీని బ్రదర్ వచ్చేసి సర్టిఫికేట్ ఉంది. ఓకే, చూపిస్తాను. రైట్, ఇది మేలా ఫీమేలా? ఇది ఫీమేల్. ఫీమేల్. దాని బ్రదర్ సర్టిఫికేట్ ఇది. 4 రేసెస్ రేస్ చేసింది. ఓకే, 4 ఫస్ట్ ప్లేస్మెంట్. ఓకే, 300 200 300 200. అవును. ఓకే, 22 23 23 24. అవును. దీని బ్రదర్ అనమాట ఇది? దీని సిస్టర్ ఇది. దీని సిస్టర్ అది ఉంది. ఈ బర్డ్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇది మా కర్నూలులో ఉంది. కర్నూలులో మీ దగ్గరే ఉంది? అవును.
సో వెరీ నైస్ వెరీ నైస్. నెక్స్ట్ ఏం తీసుకొచ్చారు? 1500 ఫీమేల్ తీసుకొచ్చారు. ఒకసారి చూపిస్తారా మాకు? సో ఇప్పుడు 1500 ఫీమేల్ చూపిద్దాం. చూపిస్తారు బ్రదర్. సో బ్రదర్ ఈ బర్డ్ పేరు నికి. నికి రైట్. ప్లేస్మెంట్ స్టూడెంట్ ఒకసారి 1500 15th పొజిషన్ 450, 550, 750, 1000 ఓకే 1500 కూడా కొట్టింది. వెరీ నైస్ బ్రదర్. సో ఇది ఎన్ని సంవత్సరాలు బర్డ్ ఇది? ఇది దీనికి 2 ఇయర్స్. 2 ఇయర్స్ మేల్ ఫీమేల్? ఇది ఫీమేల్. ఇది ఫీమేల్. ఇది ఒకే ఇయర్ లో రేస్ చేసింది. ఒకే ఇయర్ లో ఈ ప్లేస్మెంట్స్ అన్ని సాధించింది. అవన్నీ ఒకే ఇయర్? ఒకే ఇయర్. 1000 కి 1500 కి రికవరీ కావడానికి 9 డేస్ టైం ఉంది. 9 డేస్ లో రికవరీ చేసి 1500 రేస్ చేశారు. సెకండ్ ప్లేస్మెంట్ వచ్చింది. వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్. సో బ్రదర్ బర్డ్ ఏది ఒకసారి? ఇదేనా బర్డ్? సో చూడండి బర్డ్ ఫ్రెండ్స్, చూడండి బర్డ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు షో ఉంది కాబట్టి బయట తీసి చూపించట్లేదు మేము. సో జస్ట్ మీకు బయట ఇక్కడ ఇలాగే చూపిస్తాము. సో ప్రతిదానికి రింగ్స్ ఉంటాయి, రింగ్ నంబర్స్ ఉంటాయి, సర్టిఫికెట్స్ అన్ని జెన్యున్. మీరు ఏదో చూపిస్తున్నారు ఏదో అని అనుకోక్కర్లేదు. సో చూడండి వాటి సర్టిఫికెట్స్ కూడా చూపిస్తున్నారు బ్రదర్. సో 1500 రేస్ సర్టిఫికెట్ అనమాట ఇది. సో ఇది తమిళనాడులో జరిగిందండి? అవును, తమిళనాడు రేస్ ఇది. రాయల్ రేసింగ్ పీజన్ క్లబ్ తీసరేన్ బిల్ అయ్యి అనమాట. సో 2023 రైట్. సో ఇవన్నీ వాటి యొక్క సర్టిఫికెట్స్ బ్రదర్ చాలా జాగ్రత్తగా పెట్టారు. వెరీ నైస్ బర్డ్స్ అండి ఇవి. సో దీని హిస్టరీ అదిగోండి మొత్తం. ఈ బర్డ్దే కదా? సో నిక్కీ బర్డ్ది చూడండి మీకు. ఫీమేల్ ఇది. ఈ కలర్ని చెక్కర్ అంటాం మనం. సో ఇది ఓన్లీ ఫర్ రేసింగ్ అయినా దీన్ని చిక్స్ ఏమైనా తీస్తారా మీరు? చిక్స్ తీస్తాము, తీసి రేస్కి వేస్తాము. చిక్స్ తీసి రేస్కి వేస్తారు రైట్. మీ లాఫ్ట్ ఎక్కడ ఉంది? కర్నూలులో ఉంది. కర్నూలులో ఉంది రైట్. మీ లాఫ్ట్లో ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా కావాలి అని అనుకుంటే మీరు ఏమైనా చిక్స్ కానీ అడల్ట్స్ కానీ ప్రొవైడ్ చేస్తారా? ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము. వెరీ నైస్. సో మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి. 741-629-4404. సో వాట్సాప్ కూడా దానికే ఉందా? సో వాట్సాప్ కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా అదే. సో జగదీష్ గా బ్రదర్ పేరు. సో కావాలంటే తప్పకుండా ఏమన్నా చిక్స్ కావాలని ఏదైనా ఎవరైతే సీరియస్ జెన్యున్ హోమింగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. టైంపాస్కి అయితే మాత్రం ఫోన్ చేయద్దు దయచేసి, ఎందుకంటే పిచ్చి పిచ్చి చేస్తారు ఫోన్ చేసి చిన్నపిల్లలు. సో బర్డ్స్ అయితే ఇంకొక బర్డ్ చూపిస్తాం ఇప్పుడు మీకు. ఇది మా మెయిన్ బర్డ్. ఓకే. మా అన్న పేరు మునీర్ అహ్మద్. ఓకే. ఎల్ఎం లాఫ్ట్. ఓకే. ఇది షో, ఇది 500 కేఎమ్స్ లో ఫస్ట్ ప్లేస్మెంట్ అవుట్ ఆఫ్ 784 బర్డ్స్. ఓ మై గాడ్, 784 బర్డ్స్ లోని ఫస్ట్ ప్లేస్ 500 కేఎమ్. వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్. ఇది మేల్ ఫీమేల్? మేల్. ఇది మేల్ కాక్ చెక్కర్. వెరీ నైస్ అండి. దీని సర్టిఫికెట్ చూపిస్తా బట్. సో ఓ మన పేరు పుష్ప. పుష్ప పేరు పెట్టారు. అది ఎవరైతే పుష్ప ఫ్యాన్స్ ఉన్నారో లైక్ కొట్టండి అసలు. సో వెరీ నైస్ బ్రదర్స్. సో కేకేపిఎస్ఎస్ క్లబ్ 400 కూడా 500 కూడా ఫస్ట్ ప్లేస్మెంట్. ఆసమ్ అసలు ఆసమ్. ఎంత చక్కగా ఉంటుంది. 2023-2024 ఈ కింద 2022-2023 ఓకే 200-300 కూడా వచ్చింది. అవును. సో వెరీ నైస్. సేమ్ బర్డ్ చూసుకోండి అదిగోండి, రెడ్ రింగ్. ఏదో మీద సర్టిఫికేట్ ఒకటి బర్డ్ ఒకటి అని అనుకోవద్దు, సేమ్ టు సేమ్ చూపిస్తారు. ఏదన్నా జెన్యున్గా ఉంటుంది ఇక్కడ. సో చూడండి బర్డ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో కేజీలో ఉండడం వల్ల కొంచెం క్లారిటీ తగ్గచ్చు మీకు. సో బర్డ్ అయితే మాత్రం బ్యూటిఫుల్ ఆసమ్. ప్రెసెంట్ దీని బ్రీడింగ్ తీస్తున్నారా లేకపోతే ఏంటి బ్రదర్? బ్రీడింగ్ తీస్తాము. బ్రీడింగ్ తీస్తున్నారా? సో దీని చిక్స్ కూడా రేస్ చేశారా? లేదు, ఈ ఇయర్ ఫ్లై అవుతున్నవి, నెక్స్ట్ ఇయర్ రేస్ చేస్తాయి. ప్రెసెంట్ ఈ స్టాక్ బర్డ్ లోకి వెళ్ళిపోతుందా లేదా ఇది కూడా రేస్? బ్రీడింగ్ లోకి వెళ్ళిపోతుంది. బ్రీడింగ్ లోకి వెళ్ళిపోతుంది. బ్రీడింగ్ వెళ్ళి రేస్కి వెళ్తుంది. రేస్కి వెళ్తుంది. సో వెరీ నైస్ బ్రదర్. తప్పకుండా దీని ఫుల్ బ్రదర్ ఫుల్ సిస్టర్స్ 700 ఫస్ట్, 1000 ఫస్ట్. ఇది ఎల్ఎం లాఫ్ట్. ఎల్ఎం లాఫ్ట్ బేస్ బ్రీడ్ ఇది. ఓకే వెరీ నైస్. సో బ్రదర్ మీ దగ్గర ఎన్ని బర్డ్స్ ఉన్నాయి టోటల్గా? టోటల్గా 500 బర్డ్స్ ఉంటాయి. 500 బర్డ్స్ ఉంటాయి. తప్పకుండా ఒకసారి మీ లాఫ్ట్ విజిట్ చేయాల్సిందే అనమాట. ఒకసారి మీ అందరి కోసం కర్నూలు వెళ్తే వస్తాను నేను తప్పకుండా. విజయవాడ వచ్చాం కర్నూలు, ఖచ్చితంగా వస్తాం మేము. సో వచ్చి ఒకసారి ఏదైతే మీ ప్రేమ ఉందో హోమింగ్ మీద
అందరికీ తెలియాలి. ఎవరైతే నిజంగా పెంచాలనుకుంటారో వాళ్ళకి మంచి బర్డ్స్ దొరకాలంటే మీలాంటి మంచి హోమింగ్ లవర్స్ రావాల్సింది. మంచి బర్డ్స్ ఇస్తాం, మంచి క్వాలిటీనే ఇస్తాము. ఓ థ్యాంక్ యూ సో మచ్. మీ నంబర్ మరొకసారి చెప్పేయండి నాకు. 741-629-4404. థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ అన్న. ఐ హోప్ మీకు మంచి ప్రైజ్ రావాలి ఇప్పుడు మీ తెచ్చిన బర్డ్స్ కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పీకింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాం బాయ్. బాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు. మీ పేరు? బాయ్, మీరు ఏ క్లబ్ నుంచి వచ్చారు? కేఆర్పిఎస్. సో ఎన్ని బర్డ్స్ తీసుకొచ్చారు ఈరోజు? ఒక బర్డ్ తీసుకొచ్చారు. సో బర్డ్ చూపిస్తారా, దాని హిస్టరీ ఏంటి, బర్డ్ ఏంటి చెప్తారా మాకు? ఓకే, బ్యూటిఫుల్ యంగ్ బర్డ్. మేల్ ఫీమేల్? ఇది మేల్. ఓకే, సో ఇది ప్రెసెంట్ రేజింగ్ చేసిందా? ఆ చేసిందా. ఓకే, 208th ప్లేస్, 300-400 రిటైనర్, 500 ఫస్ట్ ప్లేస్, 709th ప్లేస్. వెరీ నైస్, వెరీ నైస్. ఇది ఓన్లీ ఎన్ని మొత్తం 5 రేజెస్ చేసింది? 5 చేసింది. సో ఫస్ట్ ప్లేస్ 500 కే. సో వెరీ నైస్. 223. ఓకే, 223 బర్డ్ ఇది. సో దీని పేరు వెనకాల చూపిస్తారా మాకు? అసలు మనకి పేర్లు చూస్తేనే చాలా యూనిక్ గా పెట్టారు. మీకు ఎలా అనిపించింది ఈ పేరు పెట్టాలని? స్టార్ హలీమా అని ఫస్ట్ 500 ఫస్ట్ బర్డ్ అని హలీమా అంటే ఒక రాణి పేరు. ఓకే, హలీమా అన్నది ఒక రాణి పేరు, ఆ పేరు పెట్టారనమాట. సో వెరీ నైస్ బ్రదర్. బ్రదర్ మీ దగ్గర ఎన్ని బర్డ్స్ ఉన్నాయి టోటల్? 200 బర్డ్స్ ఉన్నాయి. మీరు ఓన్లీ ఫ్యాన్సింగ్ అంటే ఓన్లీ హోమింగ్ చేస్తారు? ఓన్లీ రేస్ ఆడి రేస్ చేస్తారు. సో నార్మల్గా మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్పగలరా? ఒకసారి, 996-7433-06. సో మీరు నార్మల్గా బర్డ్స్ బయటికి ఇస్తారా లేదా ఓన్లీ జస్ట్? అది అయిన తర్వాత అప్పుడు అప్పుడు చూస్తారు. సో ఏమన్నా మీరు? సో మాషాల్లా మాషాల్లా. అప్పుడు కూడా కష్టమే, పిల్లలు అయితే అప్పుడు వచ్చాయని మెయిన్ బర్డ్స్ అయితే అది పర్మనెంట్ ఇంకా. ఆ తర్వాత పిల్లలు కూడా ఆడాలి. మీ పిల్లలు కూడా? సో మాకు అవకాశం ఇస్తారా మీ లాఫ్ట్ విజిట్ చేయడానికి? ఇన్షాల్లా ఒకసారి అవకాశం ఇవ్వండి. సో దట్ అందరికీ ఒక ఎడ్యుకేషన్ వస్తుంది, ఎలా పెంచాలి, ఎలా పెంచితే మంచిది, ఎలా పెంచితే రేజింగ్ లో వస్తారనేది. ఎవరైతే స్టార్టర్స్ ఉన్నారో రేస్ ఫైవ్ బర్డ్స్ స్టార్ట్ చేశారు. 2 ఏమో వదిలినా ఒకటి వచ్చింది. ఈ సంవత్సరం ప్రతి దాంట్లో ప్లేస్మెంట్స్ కొట్టినాము. ఇప్పుడు 700 రాలేదు, రిటర్న్ రాలేదు. ఇన్షాల్లా ఈసారి 2024 లో రావాలి. ఈ సంవత్సరం ఏమో 115 బర్డ్స్ అన్న. బా, 115. వెరీ నైస్ మాషాల్లా. తప్పకుండా మాకు చిన్న అవకాశం ఇవ్వండి మీ లాఫ్ట్ విజిట్ చేయడానికి. ఏం లేదు, ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఎవరైతే ఉన్నారో, పీజన్ మీద చాలామందికి మోస్ తగ్గిపోతుంది. సో డిసీజెస్ ఇవన్నీ అంటున్నారు కాబట్టి చాలామంది కొంచెం 22-24 సంవత్సరాల పెంచబట్టే. ఓకే, ఇంతవరకు ఏం ప్రాబ్లం రాలే. మాస్క్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. అది వల్ల అది జ్వరాలు గీరాలు వస్తాయి, అట్లే కంటిన్యూ చేస్తే రోగాలు కూడా రావచ్చు. అంతే, దాంట్లో రోగాలు వస్తాయి కామన్. అది కానీ పవర్ మనం దాన్ని తేకూడదు. అంతే, వెరీ నైస్. సో దీన్ని ఒక వంక కింద పెట్టి చాలా మంది దాన్ని ఇచ్చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. నా దగ్గర కూడా ఉన్నాయి బ్రదర్. అది ముక్కులపై జ్వరాలు అవి వస్తాయి, వస్తాయి, అది కామన్, ఏమీ లేదు, చక్కగా పెంచుకోవచ్చు. సో వెరీ నైస్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. హోప్ మీకు తప్పకుండా ఒక మంచి ప్రైజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇన్షాల్లా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, అల్లా హాఫిజ్ అండి. థ్యాంక్ యూ రవీంద్ర, ప్లీజ్ బి సీటెడ్. సో ఎంఎస్కే ఉస్మాన్ కేఆర్పిఎస్ 10th ప్లేస్, 17th ప్లేస్, 34th, 64th. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. KRPS Club representatives. Next, SHPS Club, Vishnuvardhan Reddy, 13th place, 14th, 87th. Please welcome to the dais on behalf of Mr. Vishnuvardhan Reddy,
ఎస్ఎస్పిఎస్ ప్రెసిడెంట్ వంశీ గారు, ప్లీజ్ బీ కలెక్టెడ్. 18th, 53rd, 63rd, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. ఎస్ఎం రెహమాన్, ఎం గోపాల్, కేఆర్బిఎస్ 19th ప్లేస్. నెక్స్ట్ ఎస్పిడబ్ల్యూఏ క్లబ్ ఆదర్శ్ బాబు 28th, 21st, 22nd. నెక్స్ట్ ఫ్రమ్ హెచ్పిఎస్ క్లబ్ 28th, 75th, ఏ సుబ్రహ్మణ్యం, ఆకల సుబ్రహ్మణ్యం గారు. ఆయన రాలేదు, ఆయన తరఫున హెచ్పిఎస్ క్లబ్ నుంచి ఎవరో ఒకరు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రావాలి కలిం గారు. నెక్స్ట్ పి సాదిక్ హెచ్పిడబ్ల్యూఏ 23rd, 41st, 76th. కే నాయతుల్లా హెచ్పిఎస్ క్లబ్ ప్రెసిడెంట్ 38th, 83rd, 86th, 96th. ప్లీజ్ వెల్కమ్ టు దయాసి నాయతుల్లా. నెక్స్ట్ సి గణేష్ హెచ్పిడబ్ల్యూఏ 46th. నెక్స్ట్ జావేద్ ఖాన్ కేఆర్బిఎస్ క్లబ్ 51st, 62nd. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ మిస్టర్ జావేద్ ఖాన్ సార్. పిఎస్ నిజాం హెచ్పిడబ్ల్యూఏ క్లబ్ హిందూపూర్ 54th, 56th. ఎన్ఆర్పిఎస్ఎస్ క్లబ్ ఎస్ అస్లాం 59th ప్లేస్. ప్లీజ్ వెల్కమ్ టు డయాస్. నెక్స్ట్ హైదర్ అలీ కేజీపిఎస్ క్లబ్ 66th, 68th, 71st ప్లేస్ మిస్టర్ హైదర్ అలీ గారు. థ్యాంక్ యూ సార్. ఎన్హెచ్పిఏ క్లబ్ పీర్ భాష గారు 70th ప్లేస్, 88th, 84th ప్లేస్. ప్లీజ్ వెల్కమ్ టు డయాస్. నెక్స్ట్ కి లక్ష్మీనారాయణ హెచ్పిడబ్ల్యూఏ 74th, 79th ప్లేస్. These are big races being conducted in our state. Please appreciate the winners. Mr. Visu, congratulations friends. Now time to declare our champion, our very own Mashuk Roshan. He wins the silver wing award. Hearty congratulations Roshan bhai. And that's the poster in memory of his achievement. ఒక రేసుకి సంబంధించి మాత్రమే ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓపెన్ సిరీస్ కి సంబంధించి రెండు రేసులు జరుగుతాయి, 700 KM, 1000 KM. ఈ రెండు రేసుల్లో ఎవరికైతే ఓవరాల్ గా ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళని ఛాంపియన్ గాను, ఎక్కువ ప్లేస్మెంట్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళని బెస్ట్ లాఫ్ట్ గాను, అలాగే రెండు రేసుల్లోనూ ఏ బడ్ అయితే బాగా పర్ఫామ్ చేస్తుందో దాని ఏజ్ బడ్ గాను విభజించి మరి మూవ్ ఆన్ టు ఈస్ట్ జోన్ 700 KM ఓపెన్ సిరీస్. దిస్ ఈస్ ద ఫస్ట్ బడ్ ఫ్రెండ్స్, స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. 700 KM ఫస్ట్ ప్లేస్ గోస్ టు శివ్ కుమార్ విపిఎస్ఎస్ క్లబ్. నెక్స్ట్ ప్లేస్ గోస్ టు అవర్ లవ్లీ ప్రెసిడెంట్ డాక్టర్ రావ్ నారాయణ బాబు గారు థర్డ్ ప్లేస్. ఫోర్త్ ప్లేస్ 25th ప్లేస్, 38th, 44th, 49th. ఆల్ దిస్ ప్లేస్మెంట్స్ గోస్ టు మిస్టర్ తరుణ్ తేజ యాదవ్.
from VPSS club. 6th place, 18th, 28th, 21st, 24th, 25th, 38th, 44th, 49th place goes to Mr. Tarun Teja Yadav. Very loving pet lover and hardcore fans here in whatever it does. Congrats, sir. Congrats, sir. Next, PS Mahesh Garu, GHPS Club, 13th, 14th, 15th, 17th. Please welcome to the dais. Lover boy of GHPS. And the lover boy and the girlfriends are power, so don't worry. So next our Dynamics Joint Secretary Garu, VPSS Club, 16th, 19th, 22nd, 23rd, 28th, 29th, 30th, 33rd, please goes to Mr. Shiv Kumar Yadav, VPSS Club. VPSS Club, 34th place. This is the first bird, friends, from 1000 KM. This is the record holder bird. First bird. This is the second bird. Again, Mr. P.S. Mahesh. This is the third bird from our secretary, Shivagar. This is the top three birds, friends. First place goes to Mr. P.S. Mahesh, GHPS Club. This is the bird got first place, man. Friends, it was a very tough race. Actually, train got delayed and the release was almost close to noon. Almost afternoon, I think the bird release ayyesariki. Next day morning, it was a pleasant surprise and shock to all of us. This bird has cleared. So, 4th place, 5th place, 14th place goes to Mr. Dr. Rao Narayan Babu Garu, GHPS Club. 4th, 5th, 14th place. In 1000 KM Open Series, Season 22-23, East Zone. Friends, sir, చెప్తున్నారు ఇది అంటే 200 300 కాదు కదా 1000 కిలోమీటర్స్ నుంచి వచ్చిన బస్ సో ఖచ్చితంగా దీన్ని మనం సత్కరించి తీరాలి 17th 25th తరుణ్ తేజ యాదవ్ విపిఎస్ఎస్ సో టోటల్ హీ గాట్ 5 ప్లేస్మెంట్స్ ఇన్ 1000 కేఎం 6 11th 16th 17th 25th రాకముందు కాదు వచ్చిన తర్వాత కొడితే బాగుంటుందేమో ఇది టోటల్ ఫైవ్ ప్లేస్మెంట్స్ నమేష్ లాఫ్ 7 21st 23rd 27th దిస్ ఈస్ ద ఎనర్జీ ఫ్రెండ్స్ వీ నీడ్ నెక్స్ట్ మిస్టర్ భరత్ కుమార్ గుప్తా విపిఎస్ఎస్ 8th ప్లేస్మెంట్ విపిఎస్ఎస్ 9th 12th 19th 24th ప్లేస్మెంట్స్ ఓ సురేష్ గారు విఆర్పిఎస్ఎస్ క్లబ్ 18th ప్లేస్ కే అనిల్ రెడ్డి గారు జిహెచ్పిఎస్ 15th దిస్ ఈస్ ద బర్డ్ గాడ్ ఫస్ట్ ప్లేయర్ ఫస్ట్ ఇయర్స్ బర్డ్ తరుణ్ తేజ యాదవ్ ఇన్ ఇయర్స్ బర్డ్ క్యాటగిరీ ఫ్రమ్ విపిఎస్ఎస్ క్లబ్ తరుణ్ తేజ యాదవ్ సీ బ్రిడ్జ్ లాఫ్ Hearty congratulations, Tarun. And we all know you share a special bond. So congrats once again. So maximum number of placements achieved is the criteria for selecting the best loft. Open Series champion goes to Mr. Shiv Kumar
నమ్మిస్ కైలాస్ లాంగ్ డిస్టెన్స్ ఛాంపియన్ శివ్ కుమార్ గారు, సిల్వర్ ట్రోఫీ ఛాంపియన్ ట్రోఫీ పోస్టర్ ఫ్రేమ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. కొంచెం డౌన్ చేయండి. ఈస్ట్ జోన్ 2022-23 ఛాంపియన్ మిస్టర్ శివ్ కుమార్. ఆయన గుర్తుగా ఆ సంవత్సరం 1,000-1,200 రేసెస్ ఏపీహెచ్పిడబ్ల్యూఏ బీపీఎస్ఎస్ అండ్ జిహెచ్పిఎస్ క్లబ్స్ తరఫున ఆయన మెమోరియల్ రేస్గా కండక్ట్ చేయడం జరిగింది. ఆ మెమోరియల్ రేస్ కి సంబంధించిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు జరుగుతుంది. వైవి నర్సయ్య గారిని ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ ప్లేస్ కూడా పిఎస్ మహేష్ గారికి వెళ్తుంది. దీని క్యాష్ ప్రైస్ అది కూడా అనౌన్స్ చేసామండి. దట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు హిమ్ ఇమిడియట్లీ ఆఫ్టర్ ద ఫంక్షన్. సో థర్డ్ ప్లేస్ గోస్ టు మిస్టర్ తరుణ్ తేజ యాదవ్. ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ అవర్ డియర్ ఫ్రెండ్ అండ్ ఫ్యాన్స్ హియర్ అ వెరీ. ఫోర్త్ ప్లేస్ మెన్ గోస్ టు మిస్టర్ శివ్ కుమార్. ఫిఫ్త్ ప్లేస్ మెన్ గోస్ టు మిస్టర్ డాక్టర్ రావు నారాయణ బాబు గారు, రావు స్పెట్స్. సిక్స్త్ ప్లేస్మెంట్ గోస్ టు మిస్టర్ రమణ. థర్డ్ ప్లేస్మెంట్ గోస్ టు మిస్టర్ డాక్టర్ ఇర్ఫాన్. శివప్రసాద్ రెడ్డి గారు ఎస్హెచ్బిఎస్. ఎస్ఎస్ వలీ లాఫ్ట్. Now we move on to best last of North Zone open series. First best last goes to Mr. Shiv Prasad Reddy. Best last SHPS club Shiv Prasad Reddy Jai Sri Loft Simhadripuram with the placements count of 12 placements. సరే అంత ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు. ఆయన ప్రతి ఒక్కసారి వచ్చేసారి అడుగుతూనే ఉన్నారు మరి ఎందుకు డల్గా ఉన్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే 1,000 కిలోమీటర్ బస్ కదా. సెకండ్ బెస్ట్ ఫ్యాన్స్ ఇయర్ హెచ్పిఎస్ క్లబ్. సార్ అరే సార్ వెయిట్ సార్. హెచ్పిఎస్ క్లబ్ విశ్వనాథ్ విసు లాఫ్ట్ అనంతపురం హెచ్పిఎస్ క్లబ్ ఫ్యాన్స్ ఇయర్ నార్త్ జోన్ విసు. సో 500 గేమ్ నార్త్ జోన్ 23-24 స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ 3 బర్డ్స్. సో మెయిన్ గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కౌంట్ 784 బర్డ్స్ వచ్చాయి. లాస్ట్ టైం మన సీజన్లో 474 వచ్చాయి. అదే ఈ సంవత్సరానికి ఒక్క సంవత్సరానికి తేడా ఏంటంటే డబల్. సో ఆ డబల్కి కారణమే ఈ బైక్ గోల్డ్ సిల్వర్. సో దీస్ ఆర్ ద 3 విన్నర్స్. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు మునీర్ అహ్మద్, సుధాకర్ గారు, అఫ్రోజ్ అలీ ఖాన్ గారు. 500 కేఎం నార్త్ జోన్ ఫస్ట్ ప్లేస్మెంట్ గోస్ టు మిస్టర్ మునీర్ అహ్మద్ కేకేపిఎస్ఎస్ క్లబ్. కమ్ టు ద డయాస్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు నార్త్ జోన్ ఫ్యాన్సియర్స్. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఫర్ హోమ్ అప్లయన్స్. నెక్స్ట్ చైతన్య రెడ్డి కేఆర్పిఎస్ 88-100. ప్రేమ్ కుమార్ ఆర్పిఏ క్లబ్ 96th ప్లేస్మెంట్. జనార్దన్ రెడ్డి హెచ్పిఎస్ 98th ప్లేస్మెంట్. పిహెచ్పిఏ త్రిప్లస్ లాఫ్. ప్రవీణ్ కుమార్ ఆర్పిఏ. జయశ్రీ రెడ్డి ఎస్హెచ్పిఎస్.
సో ఫ్రెండ్స్, ఒక మంచి ఫ్యాన్సర్ మీ ముందు తీసుకొచ్చాము. సో శిష్యు గురులు ఇద్దరు ఒకే క్లోజర్లో ఉన్నారన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు తేజ అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరు లేరు మన వైజాగ్లోని మొత్తం రీజన్స్లోని. సో ఆయనతో రెండు మాటలు మాట్లాడదాం. ఈరోజు చాలా ప్రైజ్ వచ్చాయి ఆయనకి. సో బ్రదర్, హాయ్ బ్రదర్. సో బ్రదర్, మీరు ఏ క్లబ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మనం క్రితంగా ఇది విపిఎస్ఎస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇది మన విన్నింగ్. కరెంట్ మనం డబ్ల్యూపీఎస్ ఓనర్ పిజియన్ సొసైటీ అనే క్లబ్లో రేసింగ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చిన ప్రైజెస్ కోసం చిన్న ఒక రెండు మాటలు చెప్తారా మా వ్యూవర్స్కి? ఓకే అన్న, ఇది ఫస్ట్ ఏస్ బర్డ్ అన్న. ఇది ఓకే, ఇది వచ్చి ఫస్ట్ ఏస్ బర్డ్ అన్న. ఇది మనకి ఫస్ట్ ఏస్ బర్డ్ వచ్చింది. ఈ బర్డ్ ఇదన్న. ఓకే, ఈ బర్డ్ ఇది. సూపర్, రైట్. దీని ప్లేస్మెంట్స్? దీని ప్లేస్మెంట్ 700లో 700 వచ్చింది. ప్లేస్మెంట్ వచ్చింది 1000లో 6th ప్లేస్మెంట్ వచ్చింది. ఓవరాల్గా ఫస్ట్ ఏస్ బర్డ్ ఇది. వెరీ నైస్, వెరీ నైస్. దీని తర్వాత ఇది వచ్చి సెకండ్ ఏస్ బర్డ్ అన్న. ఇది ఓకే, సెకండ్ ఏస్ బర్డ్. ఓకే, గుడ్. దీని బర్డ్ వచ్చి ఇది అన్న, సెకండ్ ఏస్ బర్డ్. సూపర్ సూపర్. దీని తాల స్కిప్పర్ పేర్లు మాత్రం చాలా బాగా యూనిక్ గా పెడతారు. ఇది స్కిప్పర్ వచ్చి, ఇది నైట్ హంటర్ అన్న. ఓకే, నైస్. ఇప్పుడు బర్డ్స్ మీ దగ్గరే ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి అన్న బర్డ్స్. రైట్, షోలో పెట్టారు. ఓకే, సో ఈ ట్రాఫీస్ కోసం? ఈ ట్రాఫీస్ లోని ఒకటి ఫస్ట్ బెస్ట్ లాఫ్ట్. ఓకే, ఇది టై అయ్యిందన్న శివకుమార్ కి. మనకి టై వచ్చింది, ఇది ఇద్దరికి ఫస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది వచ్చి ఫస్ట్ రన్నర్ అప్ అన్న. ఓకే, ఛాంపియన్ వచ్చి శివకుమార్ గారు. ఫస్ట్ రన్నర్ అప్ మనకు వచ్చింది అన్న. తరుణ్ తేజ్ యాదవ్. బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ మన సర్టిఫికెట్స్. వెరీ నైస్. సర్టిఫికెట్స్లో అయితే అసలు ఎన్ని ఉన్నాయి అంటే అన్ని ఉన్నాయి. ప్రతి బర్డ్కి చాలా బ్యూటిఫుల్ బర్డ్స్ బ్రదర్ దగ్గర అయితే మాత్రం. సో ఉన్నాయి తరుణ్ దగ్గర. ఇదేంటి ఒకసారి చెప్తారా మాకు? ఈ పోస్టర్ వచ్చి వెరీ నైస్. ఫస్ట్ రన్నర్ అప్ అన్న. ఓకే, యూనిక్ పోస్టర్, యూనిక్ పోస్టర్. ఓకే, ఇలా పోస్టర్స్ కూడా ఇచ్చారన్నమాట. సో వెరీ. ఈ కాంపిటీషన్స్ ఏ ఇయర్లో జరిగాయి అండి? ఇప్పుడు మీరు చెప్తున్నారు 22-23లో జరిగినవి. సో వైజాగ్ నుంచి వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో అవుతుంది అన్నమాట ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ పీజర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్. సో ఇదొక్కటి, ఇది బెస్ట్ లాంగ్ డిస్టెన్స్ లాఫ్ట్ అన్న. ఎక్కువ ప్లేస్మెంట్ వచ్చిన లాఫ్ట్ని బెస్ట్ లాంగ్ డిస్టెన్స్ లాఫ్ట్ కింద డిసైడ్ చేస్తారు. అంటే ఎన్ని బర్డ్స్, ఎక్కువ బర్డ్స్ వచ్చినవి? నెంబర్ ఆఫ్ బర్డ్స్, ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్స్ మంచి ప్లేస్మెంట్స్ వచ్చింది. దాంట్లో మనకు ఫస్ట్ వచ్చింది అన్న. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ బెస్ట్ లాఫ్ట్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మరి ఇంత మంచి బర్డ్స్ నీ దగ్గర ఉన్నందుకు ఎవరో ఒకరు వెనకాల చేయి ఉండాలి, సపోర్ట్ ఉండాలి. అన్నయ్య, అన్నయ్య, మనకి ఇప్పటికి వచ్చి మనం ఎక్కడ బర్డ్స్ కి అమౌంట్ అనేది స్పెండ్ చేయడం తెలియదు. ఓకే, మనకంతా అంటే ఇంకొక పిల్లర్ మొత్తం అంతా ఏ టు జెడ్ అతనే సపోర్ట్ కానీ ఫుల్ మోటివేషన్ అన్నయ్య, పాజిటివ్. మనం ఇప్పుడు ఒక ప్రాబ్లంలో సఫర్ అవుతున్నా సరే తరుణ్ యూ క్యాన్ అని చెప్పి బ్యాక్ నుంచి సపోర్ట్ చేసి నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ముందుకు పంపించే పర్సన్ అన్న మన గురీజీ. ఇతను చెన్నై నుంచి, ఇతను మల్టీ క్లబ్ ఛాంపియన్ అన్న చెన్నైలో. ఓకే, నియర్లీ 5 clubs ఛాంపియన్. 5 clubs ఆల్ అన్ని టఫెస్ట్ క్లబ్స్ చెన్నైలో. అందులో 5 ఫైవ్ టైమ్స్ ఛాంపియన్. అది కాకుండా 500లోనే ఫస్ట్ ప్లేస్ విన్నర్. కార్ గెలుచుకున్నారన్న. ఓ, కార్ వచ్చింది. కార్ వచ్చింది, కార్ విన్నరే. వెరీ నైస్ అన్నా, సపోర్ట్ నల్లా ఇరుక తరుణ్ గడ్డ. కొంచెం కొంచెం వచ్చి గంగు అని మనకి ఫుల్ పాజిటివ్ అన్న. ఓకే, తర్వాత మన అహ్మద్ అని. అహ్మద్ అన్న తెలిసింది నాకు, అనకపల్లి పాజిటివ్ సపోర్ట్. ఓ, వెరీ నైస్. వచ్చి రమణ గారు అని. ఓకే, గంగవర్ అన్న కూడా ప్రైజ్ వచ్చినట్టు ఉన్నాయి రైట్ అన్న? కంగ్రాట్స్ అన్న. ఓకే, తప్పకుండా. మన ధనుష్ అని కొత్తగా డబ్ల్యూపీఎస్ క్లబ్ లోకి జాయిన్ అయ్యారు, కానీ మంచి అండి, ఎనర్జెటిక్ ఫ్యాన్స్ అన్న తీసుకెళ్ళి. ఓ, వెరీ నైస్, వెరీ నైస్ ధనుష్. ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్లో కూడా. ఇంకా మంచి మీకు కూడా చిన్న ఇంటర్వ్యూ తీస్తాము, మంచి గిఫ్ట్స్ తెచ్చుకోవాలి అందరూ. సో మీరు అందరూ ఓకే, మీ టీం అన్నమాట. సో వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ సో లవ్లీ మీటింగ్ యూ గాయస్. మీలాంటి వాళ్ళ కోసమే నేను ఇంత దూరం వస్తూ ఉంటాను వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా
లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం 100%. తరుణ్, మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్పగలరా? చెప్పండి. 9052-85954. ఓకే, 85954. సో బర్డ్స్ ఏమైనా కావాలంటే మాత్రం డెఫినెట్గా తరుణ్ణి, ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా హోమింగ్ చేస్తారో, ఇలా మంచి ప్రైజ్ తెచ్చుకుంటారో, వాళ్ళ దగ్గర మనం గైడెన్స్ తీసుకొని బర్డ్స్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. చెప్పండి. అన్న, నేను ఎప్పుడూ డబ్బులు తీసుకొని బర్డ్స్ ఎప్పుడూ సేల్ చేసే టైప్ కాదు. మనకి అన్న ఎలాగంటే బర్డ్స్ అన్నీ ఫ్రీ, ఏ రోజు కూడా రూపాయి డబ్బులు తీసుకోలేదు. ఎందుకంటే నా ఇంట్రెస్ట్, నా ఇంట్రెస్ట్ మీద ప్రతి బర్డ్ ఫ్రీగా ఇచ్చి అనకల్ని సపోర్ట్ చేస్తాను. హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. అదే విధంగా మంచి ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యాన్సర్ వస్తే నేను ఫ్రీగా ఇస్తాను అన్న బర్డ్స్, ఎంకరేజ్ చేస్తాను అనుకోండి. డబ్బులు అయితే తీసుకో, కానీ విన్నింగ్ అంటే రేస్ చేసే మైండ్ ఉండాలి. సేల్స్ వద్దు, సేల్స్ వద్దు, ఎంకరేజ్ చేయాలి. కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్. స్పోర్ట్ ఎంజాయ్ చేయాలి. స్పోర్ట్ ఎంజాయ్ చేసి నేను కూడా ముందుకు తీసుకొస్తాను అన్న వాళ్ళకి మీ సపోర్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యర్ లవ్లీ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్సర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మీకు చాలా ధన్యవాదాలు. నండ్రి నండ్రి నండ్రి. సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఒకరోజు మాత్రం తరుణ్తో ఒక మంచి వీడియో తీస్తారు మీ అందరికీ. అలాగే చెన్నై వెళ్ళి అన్న లాఫ్ట్ కూడా విజిట్ చేస్తాం తరుణ్ సపోర్ట్తోని. తరుణ్ని తీసుకెళ్ళి అన్న లాఫ్ట్ విజిట్ చేద్దాము. సో మీ అందరి లాఫ్ట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అస్సలాం బాయ్. బాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూలు. కర్నూలు. మీ దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉంటాయి? యాక్సెసరీస్. సో ఒక ఓవర్వి చూపిస్తాను మీకు, చూడండి. పీజియన్కి కావాల్సిన నెసెసరీ యాక్సెసరీస్ అన్నీ బ్రదర్ దగ్గర ఉన్నాయి. సో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం బ్రదర్. ఇవి ఏ టైప్ ఆఫ్ కప్స్, ఏంటి దీని ప్రైస్ రేంజ్? ఇది వచ్చేసి 400 ml కప్స్ ఇది. ఓకే. ఇది వచ్చేసి మీకు 25 rupees పడుతుంది. రైట్. ఇది ఓన్లీ వాటర్కి యూజ్ చేస్తారా? దీనికి ఫీడింగ్ కూడా వాడచ్చు. వాడచ్చు. రెడీ. ఓకే. నెక్స్ట్. ఇది 500 ml ఇది. ఓకే. ఇది 40 rupees పడుతుంది. 40 rupees. క్వాలిటీ అయితే చాలా టఫ్ క్వాలిటీ, చాలా బాగుంది. సో మీరు ఏంటి, సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటండి? నేను డీలర్ అండి. డీలర్ మీరు. సో వెరీ నైస్. నెక్స్ట్ ఏం ప్రొడక్ట్ చూపిస్తారు మాకు? నెక్స్ట్ ఇది పీజర్ హోల్డర్ ఉంది. ఓకే. ఇందులో పీజన్ని పెట్టి బాగా ఇది చేయొచ్చు, ఫీడ్ అంటే ఉన్న పీజన్ని పెట్టి ఇది చేయొచ్చు. ఓకే. పీజన్ హోల్డర్ ఇది. సో ఎవరైతే పీజన్స్ పెంచుతారో, ఎప్పుడైనా బర్డ్స్ ఇక్కుంటే మీరు పట్టుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి హోల్డర్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది బ్రదర్? 350 rupees అది. ఓకే, 350 rupees. వెరీ నైస్. సో ఇదండి, ఇది స్మాల్ కప్, ఇది సేమ్ అదే. దీంట్లో నీళ్ళు పెట్టుకోవచ్చు, గ్రిట్ వేసుకోవచ్చు, ఏమైనా పెట్టచ్చు. 15 rupees. అవునండి. ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. సో నెక్స్ట్ దీనికోసం, ఇది 1 liter. ఇది 1 liter వాటర్ డ్రింకర్. ఇది వాటర్ డ్రింకర్. సో ఆటోమేటిక్ వాటర్ ట్యాంకర్ అన్నమాట. అలా వాటర్ తాగుతుంటే వస్తూనే ఉంటుంది, కేజ్ లో పెట్టి ఉంటుంది. ఓకే. ముందు పాత దాంట్లో చాలా చిన్నది వచ్చేది, ఇప్పుడే చాలా బ్రాడ్ వచ్చేసింది ఇప్పుడు. సో కేజ్ కి హోల్డ్ చేసేసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత అండి బ్రదర్? 110. సో వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. ఇది ఇది ఇదికి అండి? ఇది 1 liter. ఇది కూడా ఇది బయట పెట్టుకొని ఉంటుంది. ఓకే, ఇది కూడా 1 liter. రైట్. ఒకేసారి 3 birds తాగచ్చు అనమాట. సో ఇది 1 liter, అది కూడా 1 liter, ఇది 1 liter అనమాట. ఇది ఒకేసారి 3 birds తాగేస్తుంది. ఇది వచ్చేసి మీరు బయట పెట్టుకోవచ్చు. ఓకే, అది కేజ్ పర్పస్, ఇది బయట పెట్టుకోవచ్చు. నెక్స్ట్. సో ఇది ఈ కప్స్ అండి, మీకు వచ్చేసి 2 hole ఫీడర్. ఇది కూడా కేజ్ కి పెట్టుకోవచ్చు. దీనిలో ఫీడ్ చేస్తే లోపల నుంచి, కేజ్ నుంచి ఇక్కడ నుంచి తింటాయి. ఓకే, రైట్. కేజీ హోల్డ్ పడుతుంది. 100 rupees. సో వెరీ జెన్యున్ ప్రైస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది, టఫ్గా ఉంది క్వాలిటీ. సో 100 rupees అంటే ప్రైస్. సో నెక్స్ట్ ఏం చూపిస్తారు మాకు? బేబీ ఫీడర్. బేబీ ఫీడర్. ఓకే, వెరీ నైస్. ఇందులో ఫీడ్ వేసి కొంచెం వాటర్ వేసి కొడతారు, కొట్టవచ్చు. ఓకే, వెరీ నైస్. దీని ప్రైస్ ఎంత అండి? 500. ఇది చైనా ఫీడర్ అని చెప్తాం, ఇండియన్ మేడ్ ఉంటాయి కదా, అది తక్కువలోని. ఇది వచ్చేసి 60 rupees పడుతుంది. 60 rupees. సో చూడండి, 60 rupees అంటే 60 rupees లాగే ఉంటుంది ఇది. సో దీనికి 3 knobs ఇచ్చారు. సో ఇదైతే మాత్రం 500 అంటే ఇది టఫ్ క్వాలిటీ. సో చాలా బాగుంటుంది. సో ఇదైతే తీసుకోవచ్చు మీరు, ప్రిఫరబుల్. ఇది బేబీకి ఎవరైతే కావాలనుకుంటారు ఫీడ్ చేయాలనుకుంటే. రింగ్స్, ఏం రింగ్స్ ఉన్నాయి ఏం చెప్తాను మాకు? ఈ క్లిప్ రింగ్స్ అండి ఇవి. ఓకే. ఇది ఇంపోర్టెడ్ ఇవి. ఓకే, క్లిప్ రింగ్స్. ఓకే, బేబీ బర్డ్స్ కానీ పెద్దవాటి కానీ వేసుకోవచ్చు. మీరు ఐడెంటిఫై చేసుకోనికి పెట్టుకోవచ్చు. దీని మీద నంబర్ ఉంటుంది. ఆహా, నంబర్ కూడా ఉంటుంది. సో ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయా? కలర్స్ ఉంటాయండి, ఇప్పుడు ప్రెజెంట్ అయిపోయినాయి. ఓకే, దాంతో కొన్ని కలర్స్ చూపిస్తున్నాం మీకు. వెరీ నైస్ అండి. సో నెక్స్ట్ ఈ ఫీడర్ కోసం చెప్తారా మాకు? ఇది వచ్చేసి మీకు
బయట మనం బడ్స్ బయటకి వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు దీంట్లో ఫీడ్ చేసుకుని. ఓకే, ఇది 2-in-1 పని చేస్తాను. ఓకే, సో కావాలంటే లాంగ్ చేసుకోవచ్చు లేదా షార్ట్ చేసుకోవచ్చు. సో వెరీ నైస్ అండి. సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది? 250 రూపీస్ ఈచ్ వన్. 250 రూపీస్ ఈచ్ వన్. సో వెరీ నైస్. ఇది ఎన్ని లీటర్స్? హాఫ్ లీటర్. హాఫ్ లీటర్ ఇది. సో హాఫ్ లీటర్ దీని ప్రైస్ మీకు 60 రూపీస్ పడుతుంది. 60 రూపీస్ పడుతుంది. సో వెరీ నైస్ అండి. న్యూ మోడల్ వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో. ఓకే, 1 హోల్ ఫీడర్. ఇది కేజ్కి కూడా పెట్టుకోవచ్చు. ఇది 80 రూపాయలు పడుతుంది. 80 రూపీస్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది, ఏంటా అనుకున్నాను. సో 1 హోల్ ఫీడర్ అంట అంటే సింగిల్ బర్డ్స్ పెట్టుకుంటారు, మేల్స్ ఫీమేల్స్ సపరేట్గా, వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. సో ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు మీకు, ఎంత పెద్దది అవసరం లేదు, జస్ట్ చిన్నది పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇయరింగ్స్ ఏంటండి? ఆర్ ఇంగ్స్ ఇయరింగ్స్ డిఫరెంట్. ఇది ఇండియన్ మేడ్, అది ఇంపోర్టెడ్. ఓకే, అవి ఇంపోర్టెడ్, ఇవి ఇండియన్ మేడ్. ఇది కొంచెం సైజ్ కొంచెం ఇది ఉంటుంది, పెద్దది వస్తుంది, ఇది చిన్నది వస్తుంది. సో ఇది విత్ ఎక్కువ వస్తుంది, విత్ తక్కువ వస్తుంది అనమాట. సో ఇది ప్రైసింగ్ ఎలా ఉంటుంది? సేమ్ ప్రైస్ ఇది కూడా. ఓకే, 250. ఓకే, సో సేమ్ ప్రైస్. సో నెక్స్ట్ మనం హైయెస్ట్ వాటర్ ఫిల్టర్కి వెళ్తే ఇది ఎన్ని లీటర్స్? ఇది ఇది 3 లీటర్స్. ఇది 3 లీటర్స్. సో దీని ప్రైసింగ్ ఎలా ఉంటుంది? ఇది 350 అండి. ఇది 350 రూపీస్. సింపుల్గా ఇందులో వాటర్ పెట్టేసి మనం ఏమైనా ఊరు వెళ్తున్నామంటే 1 డేకి 2 డేస్కి ఇలా పెట్టేవచ్చు అనమాట. పెట్టేసి వెళ్ళిపోతే ఫీడ్ వేసేస్తే ఇలా ఆటోమేటిక్ ఫీడర్స్లో హ్యాపీగా ఉండిపోతే బర్డ్స్ ఇబ్బంది లేకుండా మనకి. సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు. సో రెడ్, గ్రీన్, ఎల్లో చాలా కలర్స్ ఉన్నాయి. సో ఫైనల్గా ఎండింగ్ వచ్చేసాం ఇప్పుడు. సో బ్రదర్, ఇదండి ఇది మనం పిల్లలు ఎప్పుకొని గుడ్డు పెట్టినది ఎగ్ బౌల్ అంటారు దీన్ని. ఎగ్ బౌల్. ఓకే, ఇట్లా పీజన్ కూర్చొని ఇట్లా గుడ్లు ఇచ్చి దాని మీద ఇది చేసి పిల్లలు చెప్తారు. ఓకే, వెరీ నైస్ అండి. ఒకప్పుడు ఏది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ముందు మనం ఏదో టప్పులు ఇవన్నీ పెట్టేవాళ్ళం, ఇప్పుడు సపరేట్గా వచ్చేసింది అనమాట. ఇట్లా 4 క్వార్టర్స్ వస్తాయండి. ఇవి వచ్చేసి మీకు 60 రూపీస్ పడుతుంది. ఇది 60 రూపీస్. ఇది నార్మల్ క్వాలిటీ. ఇది నార్మల్ క్వాలిటీ. ఇది ఇందులో మంచి క్వాలిటీ కూడా ఉంటుంది మీ దగ్గర. సో వెరీ నైస్. ఈ ఎక్స్ అండి? డమ్మీ ఎక్స్ అండి ఇది. ఓకే, 15 రూపాయలు పడుతుంది. ఓకే, 15 రూపీస్ డమ్మీ ఎక్స్ అనమాట. సో ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే తప్పకుండా బ్రదర్ తగ్గిస్తారా? ఇంటికి ఇస్తామండి. సో ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే వాళ్ళకి ఫ్రీ డెలివరీ. ఓకే, ఎక్కువ తీసుకుంటే సో ఎక్కువ తీసుకుంటే మీకు ఫ్రీ డెలివరీ కూడా చేస్తారు బ్రదర్. సో యాక్సెసరీస్ ఏమైనా కావాలంటే తప్పకుండా బ్రదర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు జడ్జింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి కదా. సో హోమర్స్ మంచి ప్లేస్మెంట్స్లో ఉన్న బర్డ్స్, హెల్తీ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని క్రైటీరియాస్ మీద ఇప్పుడు బర్డ్స్కి ప్రైజెస్ తీస్తారు. సో ఇప్పుడు పాయింట్స్ కానీ ఏదైనా బర్డ్ని ఎలా చూస్తారంటే చూడండి. ఇప్పుడు జడ్జింగ్ నడుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడైతే జడ్జింగ్ స్టార్ట్ అయ్యింది మనకి. సో ఈ జడ్జింగ్లో ఎలా తీసారంటే టోటల్గా దగ్గర 40 బర్డ్స్ అలా వచ్చాయి. అండ్ ఎగ్జాక్ట్ నేను చెప్పలేకపోతున్నాను, గుర్తులేదు నాకు. సో అందులో ఏదైతే ఫిజికల్ అపీరియన్స్, ఫిజికల్ ఫిట్నెస్ చూసి బర్డ్ని 21 బర్డ్స్ సెలెక్ట్ చేశారనమాట. ఫస్ట్ రౌండ్లో బర్డ్ని టచ్ చేయకుండా జస్ట్ దాని యొక్క బిహేవియర్ కానీ దాని ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ చూసి సెలెక్ట్ చేశారు. దాని సెకండ్ రౌండ్కి వెళ్ళి సెకండ్ రౌండ్లో మొత్తం ఏ టు జెడ్ సెట్ చేసేసారనమాట. చూపిస్తాను చూడండి. టు ఫిజికల్ అపీరియన్స్ వీ హావ్ సెలెక్టెడ్ దీస్ సమ్ 21 బర్డ్స్. ఇన్ దట్ 21 బర్డ్స్ వీ హావ్ టు సెలెక్ట్ ది పాయింట్స్ అకార్డింగ్ టు 1-1 బర్డ్ ఈచ్. ఇప్పుడు ఏమవుతుందండి అంటే ఫస్ట్ రౌండ్ అయిందనమాట. ఈ ఫస్ట్ రౌండ్ తర్వాత ఏ బర్డ్స్ అయితే గుడ్ కండిషన్లో ఉన్నాయో ఆ బర్డ్స్ మాత్రం పెట్టారు. సో మిగతా బర్డ్స్ అని డౌన్ చేసేస్తున్నారు. సో సెకండ్ మళ్ళీ ఈ బర్డ్స్ని ఇప్పుడు హ్యాండిల్ చేసి సెలెక్ట్ చేస్తారనమాట. సో ఆ రౌండ్ నడుస్తుంది ఇప్పుడు. ఫస్ట్లో లుకింగ్ అన్ని వాటి చూసిన వెంటనే వాళ్ళకి తెలిసింది జడ్జెస్కి. సో చూసి ఏదైతే కరెక్ట్గా లేవు అని అన్న కాన్సెప్ట్స్లో అవన్నీ సైడ్ చేస్తారు. ఏదైతే గుడ్ జడ్జ్ చేయొచ్చు అన్న దాని మీద ఆ పీజన్స్కి అయితే మాత్రం పెట్టారనమాట. సో సిరీస్లో పెట్టారు. సో వాటి మీద ఇప్పుడు జడ్జింగ్ అవుతుంది చూడండి. కొన్ని సపరేట్ చేసేస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నాయి, అక్కడ పెట్టేస్తున్నారు సపరేట్గా. మొత్తం జెన్యున్ జడ్జింగ్ జరుగుతుంది, జెన్యున్గా అవుతుంది. ఇందులో మెయిన్ ఏంటంటే ఎవరు ఇక్కడ లేరు. ఎవరైతే హ్యాండ్లింగ్ ఎవరిదైతే బర్డ్స్ అయితే ఉన్నాయో వాళ్ళు ఎవరు లేరనమాట ఇక్కడ. సో ఇది చూడండి, ఇప్పుడు ఈ బర్డ్ ఎవరిదో తెలియదు మనకి. చూడండి, ఇక్కడ నంబర్ ఇచ్చారు అంతే. ఈ బర్డ్ ఎవరిదా, ఎవరు పెట్టారన్నది ఎవరికీ తెలియదు జడ్జెస్కి. సో జస్ట్ వచ్చి నార్మల్ బర్డ్ ఫిజికల్గా ఏదైతే బాగుందో అంత అపీరెన్స్ వాళ్ళ కాన్సెప్ట్స్ మీద అవుతుంది ఇది. సో ఇందులో ఎటువంటి ఏది డిస్టర్బెన్స్ కానీ లేకపోతే మిస్అప్రోప్రియేషన్స్ ఇవేవి లేవన్నమాట, జెన్యున్గా జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా అందుకే వీడియో తీస్తున్నాను కంప్లీట్గా. సో మీరు 100% ట్రస్ట్ చేయొచ్చు. మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే ఫస్ట్ హోమింగ్లో
మనకి ఇలా కాంపిటీషన్ పెట్టి జడ్జింగ్ చేస్తుంది ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు దాకా అసలు జరగలేదు, సో ఫస్ట్ టైం ఇది. సో మన హైదరాబాద్ కానీ చెన్నై నుంచి జడ్జెస్ వచ్చారు, సో చాలా పెద్ద లెజెండ్స్ వాళ్ళు. సో మరి డాక్టర్ రావు గారు అనమాట. సో ఇది సార్ ఏమిచ్చి సార్ పేరు, ఆయన కూడా డాక్టరే, హైదరాబాద్లో డిపిఎస్సీ క్లబ్ ప్రెసిడెంట్. సో చూడండి ఎంత జెన్యున్గా ఉందో నడుస్తుంది మొత్తం. సో అలా కంప్లీట్గా చూడండి వీడియోని ఎండ్ దాకా చూస్తే మీకు తెలుస్తుంది. సో జడ్జి అయిన తర్వాత కూడా మీకు చూపిస్తామని చెప్తాను. సో అడుగుదాం మనం జడ్జెస్ని దేని ప్రకారంగా ఏంటి, దేని ప్రకారంగా మనకి జడ్జ్ చేశారన్నది. సో అవన్నీ డీసెలెక్ట్ బర్డ్స్, అవన్నీ చూడండి పక్కన పెట్టేశారు. సో సెలెక్టెడ్ బర్డ్స్ మాత్రం పెట్టారు. సో ఎవరిది ఏమీ నేను చెప్పినట్టు నేమ్ గేమ్ ఏమీ లేదు, జస్ట్ నంబర్ అంతే. ఎవరిది బర్డ్ అన్నది కూడా తెలీదు, అందరు లోపలే ఉన్నారు, ఎవరు బయట లేరు, ఓన్లీ జడ్జెస్ మాత్రమే ఉన్నారు ఇక్కడ. సో జడ్జెస్ ఇంకొక మంచి జెన్యున్ పాయింట్ ఏం చేశారంటే, ఆర్గనైజర్స్ ఎవరైతే బర్డ్స్ తెచ్చారో అందులో ఒక ఇద్దరిని మాత్రం పెట్టారు, ఒక ఇద్దరిని. వాళ్ళిద్దరికీ జస్ట్ అంటే ఏదైతే నడుస్తుందో మొత్తం జెన్యున్గా నడుస్తుందో తెలియడానికి ఆ ఇద్దరు ఉన్నారనమాట. అందులో ఫస్ట్ పర్సన్ సార్ ఉన్నారు, ఆయన బర్డ్ ఉంది కానీ ఇంకేం తెలియదు, జస్ట్ హెల్పింగ్. ఇంకో ఆయన ఆయన అంతే. సో ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా జెన్యున్గా నడుస్తుందా లేదా అన్నది. ఇంకెవ్వరూ లేరు, మిగతా వాళ్ళు అందరూ జడ్జెస్, ఆర్గనైజర్ సార్ ఒక్కళ్ళే ఉన్నారు. సో మిగతా అంతా జడ్జింగ్ నడుస్తుంది, చూడండి. సో ఫ్రెండ్స్ ఫైనల్ జడ్జింగ్ జరిగింది, సెకండ్ రౌండ్ ఇది. సో ఇక్కడ ఏమిచ్చి మనకి మొత్తం 3 జడ్జెస్, రవి సార్ కానీ, షాకిర్ నోమన్ సార్ కానీ, అబ్దుల్లా సార్ కానీ, ముగ్గురు చక్కగా ప్రతి ఒక్క బర్డ్ని ఇన్స్పెక్షన్ చేసి ఏది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనేది అప్పుడు ప్రైస్ కన్ఫర్మ్ చేశారు. టోటల్గా 5 ప్రైజెస్ ఇచ్చారండి, 1, 2, 3, 4, 5 అనేది. నెక్స్ట్ మీకు అప్కమింగ్ వీడియో రవి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎలాగిచ్చామన్నది. సో తప్పకుండా వీడియో చూడండి, ఎండ్ దాకా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కావాల్సింది మేము మాకు ఏం కావాలా, కాళ్ళు బాగుంటే రన్నింగ్ స్పీడ్కి అంతా ఎట్లా ఉంటుందో సేమ్ అంతే. బర్డ్స్కి వింగ్ పారకి ఫస్ట్ వింగ్స్, సెకండరీ ఓకే, ఇది సెకండరీ అంటారు. బర్డ్స్ ఇది పైన ఎక్కి కింద ఎక్కి ఇదే మెయిన్ సపోర్ట్. అది ఇది వచ్చి లాస్ట్ 10 ఫెదర్ వచ్చి స్పీడ్ చేసేకి ఓకే. సెకండ్ వచ్చి టైల్, టైల్ ఇది ఏమంటే ఇట్లా తీయకూడదు బర్డ్కి, ఇట్లా సింగిల్ టైలే ఉండాలి బర్డ్కి, బ్యాలెన్సింగ్ బా ఇట్లా ఆరేకి ఫుల్ బ్యాలెన్సింగ్. ఇది ఫస్ట్. నెక్స్ట్ వచ్చి లెగ్, లెగ్ ఏమంటే చూడు ఇట్లా లెగ్ వచ్చి ఇట్లా పెట్టుకుంటే ఇట్లా ఓపెన్ చేయకూడదు, ఇట్లే పెట్టుకోవాలా ఓకే, ఇట్లా పెట్టుకోవాలి, బ్యాలెన్సింగ్ బాగా ఉంటుంది. బర్డ్స్ వచ్చి కంపాక్ట్ ఉండాలి, హెవీ సైజ్ ఉండలేదు. ఇది అంత చూడండి కంపాక్ట్ లా ఉంది బర్డ్ కంపాక్ట్. ఇది కత్ అంటారు తెలుగు, తెలుగు ఇంగ్లీష్ నెక్, నెక్ అంతే, జాస్తి హైట్ ఉండకూడదు. తిరిగి లెగ్ అంటే జాస్తి లెంగ్త్ ఉండకూడదు, చిన్నగా ఉండాలా బర్డ్కి. చూడండి ఐ సైన్, ఐ సైన్ ఏమో నేను ప్రిఫరెన్స్ ఇయ్యను. ఫస్ట్ కావాల్సింది వింగ్స్, వింగ్స్ సెకండ్ టైలు, లెగ్ కండిషను, బాడీ మజిల్స్, బాడీ కండిషను. పెద్ద పెద్ద బాడీ అంటే గాలి అవంతా ఉంటే పారే కష్టం అవుతుంది. బర్డ్స్ ఎంత ఉందో అది తక్కువ ఉండాలి ఆ వింగ్స్. చిన్న ఉంటే స్పీడ్ అవుతుంది, లాంగ్ టైం పరే కయ్యలేదు. మ్యాక్సిమం చిన్న వింగ్స్ ఉంటే ఒక 6 అవర్ 7 అవర్కి బర్డ్స్ ఆయాసం అయ్యి ఎక్కడన్నా కూకనిస్తుంది. మీరు బాడీ చిన్న వింగ్స్ కరెక్ట్, బాడీ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటే 13 అవర్ 12 అవర్ అన్నది పడుతుంది. మీరు కరెక్ట్గా రెడీ చేస్తే దానికి కార్బన్ డైఆక్సైడ్ అంతా కరెక్ట్గా ఇస్తే మినిమం మ్యాక్సిమం 10 అవర్ అయినా పడుతుంది బర్డ్. ఇది దా బర్డ్స్, బర్డ్స్ పెట్టుకుంటారు దానికి ఇంకా క్వాలిటీ ఉంది. ఏమంటే రౌండ్ ఇది బర్డ్ వింగ్స్ దాని ఇంకా రౌండ్ డిఫెక్ట్ ఉంది. డిఫెక్ట్ అంటే బర్డ్ రౌంత ఫీమేల్ అయితే రౌంత దానికి ఇంకా బ్రాడ్ రౌంత సైజ్ ఉంది, దాన్ని ఇంకా 5 పాయింట్ తక్కువ ఇచ్చింది అమ్మ దీనికి. అది మంచి ఎట్లా అంటే అంతా ఏడి చెప్పేసేసినట్లా ఉంది బర్డ్. అది రౌంత బ్రాడ్ వచ్చింది, బ్రాడ్ అంటే సైజ్ వచ్చింది, దానికి 5 పాయింట్ తక్కువ వచ్చింది. ఇది మంచి బర్డే, ఇది మంచి బర్డ్, ఇది మంచి బర్డ్ అనే బ్యాలెన్స్ ఏమి దీంట్లో ఆల్టరేషన్ చేసేది ఏం లేదు. అంటే మీరు తీసుకొని పోయి మేల్ పైన మిక్స్ చేసి మంచి మీద పార్పిస్తే 100% పారుతుంది. దీంట్లో డిఫెక్ట్ ఏమి లేదు, డిఫెక్ట్ ఉండే బర్డ్కి బ్రీడింగ్ కష్టమో ఉంటుంది కదా, దీంట్లో ఏం కష్టం లేదు. సెకండ్ ప్లస్ బర్డ్
సో సార్ ఆఫ్టర్ టూ లాంగ్ ఇయర్స్ ఒక మంచి షోని ఆర్గనైజ్ చేశారు. సో ఈరోజు మీకు షోకి వచ్చి ఎంత ఆనందంగా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుందో టూ వర్డ్స్ చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నూరుద్దీన్ గారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత కష్టపడి వీడియో తీసి మాకు అందజేస్తున్నారు, యూట్యూబ్లో కూడా పబ్లిష్ చేస్తున్నారు. మా ఇక్కడ నాట్ ఓన్లీ ఫ్రమ్ విజయవాడ, హైదరాబాద్ నల్లమూల, ఈ మన ఏపీ నుంచి నల్లమూలల నుంచి కూడా వచ్చాము మేమందరం, కర్నూలు, కడప, హైదరాబాద్ ప్రతి చోట నుంచి వచ్చాము. షో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది, అందరం కలిసికట్టుగా పనిచేసినందుకు ఈ షోలో 24 క్లబ్స్ పార్టిసిపేట్ అయ్యాయి. మోర్ ఓవర్ ఈ సంవత్సరం కొత్తగా ఏం చేశామంటే పీజియన్ షో నిర్వహించాము, అంటే తెలంగాణ అండ్ ఆంధ్రాలో రేసింగ్ పీజియన్ షో అనేది ఫస్ట్ టైం నిర్వహించామన్నమాట. దాంట్లో కూడా జడ్జెస్గా నేను, మన రవి గారు ఫ్రమ్ బెంగళూరు, ప్లస్ వచ్చేసి డాక్టర్ షాకిర్ నమాన్ గారు ఫ్రమ్ హైదరాబాద్ పార్టిసిపేట్ అయ్యాం మేము జడ్జెస్గా. ఆనెస్ట్లీగా బర్డ్స్ కూడా సెలెక్ట్ చేశాము, వాళ్ళకి ర్యాంకింగ్ చేశాము, చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏమంటే మీ వల్ల ఈ షో పబ్లిష్ అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. టూ వర్డ్స్ ఇంకెవరన్నా మాట్లాడతారా, ఎలా అనిపించింది ఏంటి అన్నది? బాయ్ బోలీ బతాయి మరడన్ సార్ బోలియా కేసలగా బహుత్ ఎక్సలెంట్ హై జబర్దస్త్ ఫంక్షన్ ఎక్దమ్ అచ్చా చలా ఏపీ ఫెడరేషన్ కా జో యే హై సక్సెస్ఫుల్ చలా ఫంక్షన్ ఈ పీజియన్ షో కా బహుత్ అచ్చా థా ఇస్మే ఏక్ సే ఏక్ బడా హై దేఖ్నే కో మిలే ఔర్ అచ్చే ఫ్యాన్సియర్స్ జబర్దస్త్ కబూతర్ లా కే రఖే థే అచ్చా దేఖ్ కే దిల్ ఖుష్ హువా బహుత్ అచ్చా లగా బహుత్ బహుత్ శుక్రియా సార్ లాస్ట్ ఏక్ వర్డ్ సార్ మే ఫిర్ ఫిర్ భీ వోచ్ క్వశ్చన్ కైకి పూస్తా బోలే తో ప్రజెంట్ మిజే జో ఫ్యాన్సియర్స్ మాలు మే జో థోడే విలేజెస్ మే పాల్తే సబ్ లోగా ఛోడ్దాలే కబూత్రా పాలన హోమర్స్ క్యా ఫ్యాన్సీ క్యా అయ్యో తో క్యా బోలే తో డిసీజ్ ఆతా హై ఉసీలే ఛోడ్దాలే ఇల్లో గుల్లో బోట్ ట్రబుల్ కర్తే బాజుకు వాలే బోల్ కే ఓన్లీ సిటీస్ మే ప్రజెంట్ చల్తా హై సో ఉస్కే బారే మే దో బాతా సర్ ఆప్కే సీనియారిటీ కే ఊపర్ దో బాతా బతాయే ప్లీజ్. मेरी एज जो है 42 ईयर्स है, मेरे को बचपन से शौक है कबूतर का. ये कबूतर के लिए जो है ना डिसीज़ ज़रूर आता सर इससे, मगर ये पालतू कबूतर अलग है और जो है जंगली कबूतर अलग है. जंगली कबूतर डिसीज़ कैरियर होता, डिसीज़ कैरियर के वजह से इंसान को भी इसको इफ़ेक्ट होता. और रही बात जो घर में पालतू कबूतर है उसके लिए अपने को इफ़ेक्ट नहीं होता. और मोर ओवर जो है ना अपने को एहतियात करना इसलिए है कि हर चीज़ आज की तारीख में हर चीज़ जो है ना कलुषित है, पूरा जो है पोल्यूटेड है, हर चीज़ अपने खाने से ले लेके हर चीज़ पोल्यूटेड है. मोर ओवर जो है कबूतर का जो डस्ट होता उसके लिए ये एलर्जिक है, इसके लिए बचना चाहिए. कबूतर अगर किसके भी घर में पालना चाह रहे हैं तो कोई प्रॉब्लम नहीं है, मगर मास्क का इस्तेमाल करिए, उसके लिए प्रिकॉशियस है. इट्स नॉट लाइक दैट कि वो कबूतर पालने से जो है ना डिसीज आता बोलने का झूठ है सर, क्योंकि मैं ही नहीं ये पूरे भाया जो है ना अपने को 20-20 साल से 25-25 साल से कबूतर का शौक है, घरों में कबूतर पाल रहे हैं और हेल्दी एंड फिट भी है. ये सब जो है अफवाह है, ये जो जंगली कबूतर को जो रोड पे फीड कर रहे हैं ना वो लोग डिसीज कैरियर्स होते, गंदा पानी पीते, गंदा खाना खाते, वो लोग जो है ना डिसीज फैलाते, उससे इंसान को एलर्जिक होता, डस्ट एलर्जिक हो सकता. बस यही है सर, अपने को जो नॉलेज है उसके बारे में मैं आपको शेयर कर रहा हूँ. बहुत बहुत शुक्रिया सर, बहुत बेहतरीन बात बताएं. సో థ్యాంక్ యూ సో మచ్, ఐ హోప్ మీ అందరికీ తెలిసి ఉంటుంది సార్ చెప్పిన మాటల్లో చాలా వాస్తవాలు ఉన్నాయి ఇందులో. థ్యాంక్ యూ సో మచ్, దీని మీద చాలామంది నాకు అన్న ఈ క్వశ్చన్ అడిగాను అంటూ ఉంటారు సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ ది షో ఈ గ్రాండ్ సక్సెస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్రెండ్స్ మనకి చాలా ఫెడరేషన్స్ నుంచి ఇక్కడికి వచ్చారు ఫ్యాన్సియర్స్. సో కర్నూలు దగ్గర నందికొట్కూరు నుంచి కూడా ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యాన్సియర్ టీమ్ వచ్చారనమాట, వాళ్ళతో మాట్లాడదాము. మరి ఈరోజు ఈ షో మీకు ఎలా అనిపించింది బ్రదర్, కెన్ యూ ప్లీజ్ స్పీక్ టూ వర్డ్స్? Actually, I'm coming from Chennai, and this is, I guess this is second year function for this federation. They are conducting excellent, and the organization was very well, and even they conducted one pigeon show, that's also very good. And obviously, if you see from last year, this year, it has been improved a lot, so this is good experience for me. Thank you.
థ్యాంక్ యూ సో మచ్. ఆప్ లోగోకు కైసా లగా. సో ఫ్రెండ్స్, మరి ఫైనల్గా షో అయితే అయిపోయిందనమాట అట్ ద ఎండ్ ఆఫ్ డే. సో ప్రైజెస్ కూడా అన్ని ఇచ్చేసారు, మీకు అన్ని చూపించాను కవరేజ్. సో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడించాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నా ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో కూడా నేను అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. హోమర్స్ కోసం, హై ఫ్లైయర్స్, పీజన్స్, బర్డ్స్, లవ్ బర్డ్స్ అన్నిటి కోసం చెప్తుంటాను, పెట్స్ కోసం, డాగ్స్ అన్ని. సో ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి, నచ్చితే తప్పకుండా ఇష్యూ సబ్స్క్రైబ్ చేయండి. సో ఐ హోప్ మీ అందరూ నచ్చితే మరొకసారి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ మంచి కంటెంట్ వచ్చిందని అనుకుంటాను. ఇంకా ముందు ముందు చాలా మంచి కంటెంట్స్, ఎవరినైతే ఇక్కడ మీ హోమర్ ఫ్యాన్స్ చేసిన కలిసామో వాళ్ళ హాఫ్ట్కి వెళ్ళి మనం తప్పకుండా ఒక మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిద్దాము. సో మీకు మీకు కూడా మంచి బర్డ్స్, యూనిక్ బర్డ్స్ పర్చేస్ చేయడానికి కానీ, కొనడానికి కానీ, మీరు కూడా ఫ్లై చేయడానికి కానీ బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది. ఒకటే మాట మళ్ళీ మళ్ళీ చెప్తాను, అనుకోవద్దు, మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ ఉంటుంది. నేను వైజాగ్ నుంచి విజయవాడకు వచ్చాను అనమాట. నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ పెట్టి మీకు షో ఎలా నచ్చింది అన్నది తప్పకుండా, ఒప్పులు తప్పులు ఏమున్నా సరే కమెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక చక్కటి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. నూరు అప్పటిదాకా మీ అందరితో సైనింగ్ ఆఫ్ చేసుకుంటూ అస్సలు వారికి నమస్తే.